కాకినాడ జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జనసేన జిల్లా కార్యదర్శి మరియు దళిత నాయకులు పిట్ట జానకిరామయ్య మాట్లాడుతూ దళితులపై అనేక దాడులు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగిపోయాయని అలాగే అమలాపురంలో జరిగిన ఘటన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని అన్నారు। ఈ కార్యక్రమంలో పిఓసి సభ్యులు ముత్తా శశిధర్ పంతం నానాజీ జనసేన నాయకులు జనసేన వీర మహిళలు పాల్గొన్నారు। వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒక సమస్య సృష్టించడం ఆ సమస్య మీద ప్రతిపక్షాలకి రాచమర్యాదల్లో పెడితే ఎస్పీ గారు ఆదివారం నాడే నువ్వు పోలీసులు లొంగిపోయావు కానీ సోమవారం సాయంత్రం వరకు కూడా ఎస్పీ గారు నీకు రాచమర్యాదలు చేయడు అంతవరకు కరెక్టు। ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ అక్కడ తప్పు చేసింది ఎవరైనా సరే వాళ్ళు శిక్షించండి। అమ్మ హోంమంత్రి గారు మీరు మా సోదరి మీరంటే మాకు చాలా గౌరవం మీరు రెండోసారి కూడా మంత్రిగా వచ్చారు ఒక దళిత యువకుడు అంత చులకనగా ఉన్నావా నేను ఇవాళ చెప్తున్నాను ఒక ఎస్సీగా మీకు పతనం ఆరంభమైంది మీ పతనాన్ని మేము శాసిస్తాం జనసేన పార్టీ శాసిస్తది మీ యొక్క అవినీతిని గాని మీ యొక్క అహంకారాన్ని గాని। ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్। ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్।